जय श्रीमन्नारायण श्री 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 त्रिदंडी चिन्नजीयर स्वामी वारी मंगलाशासनములతో याज्ञिक पीठम समर्पించు पंचांग विशेषालु राशि फलालु ముందుగా ఈనాటి पंचांग విశేషాలని తెలుసుకుందాం। స్వస్తి శ్రీ కేవిళంబి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం తిథి పంచమి పగలు 2 గంటల 14 నిమిషాల వరకు వారం మంగళవారం తేదీ 30/5/2017 నక్షత్రం పుష్యమి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు వృద్ధి యోగము బాలవకరణం ఈ రోజు వర్జ్యం లేదు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 48 నిమిషాల నుండి 11 గంటల 36 నిమిషాల వరకు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు సూర్యోదయం 5 గంటల 42 నిమిషాలకు సూర్యాస్తమయం 6 గంటల 45 నిమిషాలకు అందరికీ అన్ని పనులకు ఉపయోగపడే శుభ సమయాలు అభిజిత్ లగ్నం ఉదయం 10 గంటల 58 నిమిషాల నుండి 1 గంట 10 నిమిషాల వరకు గోధూళిక లగ్నం సాయంత్రం 5 గంటల 22 నిమిషాల నుండి 7 గంటల 34 నిమిషాల వరకు ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు 12 రాశుల వారికి ఈనాటి రాశి ఫలాలు ముందుగా మేష రాశి ఈ రోజు చిన్న చిన్న విషయాలను మనసులో ఉంచుకొని చికాకు పరచనివ్వకండి త్వరగా డబ్బును సంపాదించాలని కోరిక నేడు మరింత పెరగవచ్చు ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్లను తగ్గిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మంచిది మీ భాగస్వామి మీతో అనవసరమైన డిమాండ్లను చేయనివ్వకండి ఆఫీసులో పనులకు అప్సెట్ కాకండి జీవితం చాలా విలువైనది పరిస్థితులు బహుశా మీ ఓపికను పరీక్షిస్తున్నాయేమోనని సిద్ధంగా ఉండండి అపవాదులు రూమర్లకి దూరంగా ఉండండి పొరపాటున ఏదైనా నేడు కోల్పోతే మీ వైవాహిక జీవితం దారుణంగా మారే గ్రహస్థితి కనబడుతోంది వృషభ రాశి ఈ రోజు నిర్లిప్తతకు నిస్పృహకు లోను కాకండి అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపోకుండా జాగ్రత్త వహించండి పిల్లలు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు కారణం కావచ్చు నేడు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాన్ని ఆడకండి అది మీ వైఫల్యానికి దారి తీసి నాశనం చేస్తుంది భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే అవకాశం ఉంది అందర్ని ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు రోజులో చాలా వరకు షాపింగ్ మరియు ఇతర కార్యక్రమాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఏమీ లేని దానికి కూడా పోట్లాడడం జరగవచ్చు మిథున రాశి ఈరోజు మీరు ఆరోగ్య సమస్య వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్ళలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తోంది కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడడం మంచిది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు ఇంట్లో బాగా తీవ్ర టెన్షన్ల గల సమయం మీకు ఉండొచ్చు అది వాదాలు అనంగీకారాల వలన తలెత్తుతుంది మీకు ప్రియమైన వారిలో తప్పులు లోపాలని ఎంచడంలో మీ సమయాన్ని వృధా చేయకండి కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామ్య వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి నేడు మీరు మనసులో ఏమనుకుంటున్నారో దానిని బయటికి చెప్పడానికి భయపడకండి ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ బంధం తాలూకు మరింత బలాన్ని కొద్దిగా తగ్గించనుంది కర్కాటక రాశి ఈరోజు మతపరమైన భావాలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు ఖర్చు చేయడానికి ముందుకు వచ్చేసేయకండి తర్వాత ఖాళీ జేబుతో ఇంటికి తిరిగి వెళ్తారు ఇతరులను మురిపించే మీ గుణం మెప్పుని పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది మీ ప్రేమ భాగస్వామి తాలూకు
సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరికే అవకాశం ఉంది. ఆఫీసులో ఈరోజు మీ చుట్టూ ఉన్న ప్రతిదీ మిమ్మల్ని సవాల్ చేయడం ఖాయం. కాబట్టి కాస్త స్థిమితంగా ఉండండి. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. ఎందరో వివాహితులని మీరు నేడు కలవనున్నారు. సింహరాశి, ఈరోజు ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కుంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలిసినట్లు కొంత విచారం ఉండడం మనకి కూడా అవసరం. అలాగ ఉన్నప్పుడే మనం సంతోషపు విలువల్ని గుర్తిస్తాం. కొన్ని సామాజిక అంశాలకు, సామాజిక సమావేశాలకు మీరు హాజరై మీ మూడుని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఉమ్మడి వ్యాపారాలలోనూ ఊహల ఆధారితమైనటువంటి పథకాల్లోనూ పెట్టుబడి పెట్టకండి. కుటుంబంతో కలిపి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి. ప్రేమలో ఎగుడు దిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. ఆఫీసులో అన్ని విషయాలు కాస్త ఇబ్బందిగా తోచవచ్చు. శత్రువులు మీపై కుట్రలన్నీ పన్నవచ్చు. వేరెవరి ద్వారానో వచ్చిన వార్తని మరొకసారి సరిచూసుకోండి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదని మీరు ఈరోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. కన్యారాశి, ఈరోజు మీకు మీ ఆరోగ్యాన్ని, రూపాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చేయవలసి ఉంటుంది. మీ తల్లిదండ్రుల్ని సంతృప్తిపరచడం చాలా కష్టమని అనుకుంటారు. సానుకూలమైన ఫలితాల కోసం మీరు వారి వైపు నుండి ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారికి మీ శ్రద్ధ, ప్రేమ, సమయం చాలా అవసరం. ప్రేమ హద్దులకు అతీతం, దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనూ విని ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. ఆఫీసులో పరిస్థితులు దారుణంగా మారవచ్చు. అన్నీ మీకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయని కూడా మీకు అనిపించవచ్చు, కానీ అదంతా నిజం కాదు. ఆఖరి క్షణంలో మీ ప్రణాళికలకు మార్పులు చేయవలసి రాగల వచ్చే రోజు. పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు మరింత అద్భుతంగా మీకు కనపడనుంది. తులారాశి, మీరు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అవి మిమ్మల్ని బాగా టెన్షన్కి పెట్టి ఎక్కువ భయపడేలాగా చేస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మదుపు చేయడం అవసరం. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది మంచి సమయం. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి మీ స్నేహితులతో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఇంటి పనులను తప్పించుకోవడం, డబ్బు విషయాలకి దూరంగా ఉండడం అనేది మీ వైవాహిక జీవిత ఆనందాన్ని దెబ్బతీస్తాయి. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి. మీరు కూర్చుని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడానికి ఈరోజు మంచి సమయం ఉంది. మీరు బయటికి వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసలుతూ ఉండాలి. మీ జీవిత భాగస్వామితో గొడవల వల్ల ఈరోజు కాపురానికి బీటలు పడే సూచనలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి, ఈరోజు మీ ఓర్పుని కోల్పోకండి. ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో మరింత ఓర్పుతో ఉండండి. మీరు ఇతరుల కోసం ఖర్చు పెట్టడం కొద్దిగా తగ్గించండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం అని తెలుస్తుంది. నేడు ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడనుంది. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారనున్నారు. రహస్య శత్రువులు మీ గురించిన తప్పుడు సమాచారాన్ని, ప్రచారాలను రూమర్లుగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పనిలో మీకు ప్రశంసలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ధనస్సు రాశి, ఈరోజు ఇతరులతో పంచుకోవడం వలన ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే సూచనలు కనబడుతున్నాయి.
ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళి వచ్చిన చిన్న ట్రిప్పు మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది. ఒకవైపు ఆకర్షణం ఈరోజు వినాశకారిగా రుజువవుతుంది. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు ఉన్నతులుగా ఉంచుతుంది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నిటినీ తీసుకెళ్లేలాగా చూడండి. మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకం ఈరోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయనుంది. మకర రాశి. ఈరోజు మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి. దానికోసం మీరు దాన ధర్మాలు సంఘసేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. కొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించడానికి నేడు మంచి రోజు. ఇంటిలో సమస్య కూడుకుంటోంది కనుక ఏం మాట్లాడుతున్నారో కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు గ్రహచరణం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తోంది. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురి చేస్తుంది. వేరెవరి ద్వారానూ వచ్చిన వార్తను మరొకసారి చెక్ చేసుకోవడం మంచిది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కానీ ఆ ఇబ్బందులన్నీ ఈరోజు మటుమాయం కానున్నాయి. కుంభరాశి. ఈరోజు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి. మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ఈ సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమానికి ప్లాన్ చేయండి. అలాగే దానిని వీలైనంత అందంగా ఉండేలా తీర్చిదిద్దండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చూపుతుంది. మరింత ప్రయత్నం చేశారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజుని మీరు పొందనున్నారు. చివరిగా మీనరాశి. ఈరోజు మీ జీవితాన్ని ఆనంద జీవన మాధుర్యం వైభవం అంతటిని అనుభవించడానికి సంసిద్ధం చేయండి. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. అబద్ధాన్ని నిజంగా భ్రమింపచేసే అవాస్తవ డబ్బు పెట్టుబడుల జోలికి పోకండి. ఆకర్షణకు లోను కాకండి. పెట్టుబడి అనేది ఎంతో జాగ్రత్తగా చేయవలసిన పని. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరి వారు సమస్యలను సృష్టించనున్నారు. ఇక మీకు ఎన్నో అవకాశాలు వచ్చి మీకు కంపెనీలో మరింత ముఖ్యమైన స్థానాన్ని ఇవ్వనుంది. ఇది మీ బలాలు భవిష్యత్ ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ద్వారా నేడు మీరు తెలుసుకోనున్నారు. ఇవి 12 రాశుల వారికి ఈనాటి రాశిఫలాలు. తిరిగి రేపటి పంచాంగ విశేషాలతో రాశిఫలాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.